ఇక కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ గంభా గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, రెండవసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని 6,29,01,800 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ప్రమాదశాత్తు అనారోగ్యం బారిన పడిన వారికి, రోడ్డు ప్రమాదానికి గురైన వారికి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించడం జరుగుతుందని అన్నారు. వర్గంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల ఆసుపత్రి పాలై ఆరోగ్యం బాగలేక లేక యాక్సిడెంట్ల ఇబ్బంది పడి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత 3 నెలల లోపల మా కార్యాలయానికి బిల్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ నిధి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల లోపల రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాలల్లో 1,043 మందికి 6,48,82,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 39 మందికి 19,88,500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తెల్ల రేషన్ కార్డు ఉండి ఏదైనా ఆరోగ్యం బాగలేక ఆసుపత్రి పాలైతే యాక్సిడెంట్ల గురై ఆసుపత్రి పాలైతే ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి 3 నెలల లోపల మా కార్యాలయానికి పేపర్లు బిల్స్ అన్ని తెచ్చిచ్చినట్టయితే తప్పకుండా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమాన్ని వాడుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.